Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసినేని పంతం నెగ్గించుకున్నా పరాభవం తప్పదా? కేసినేని నాని విజయవాడ నుంచి టీడీపీ తరఫున వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో కేసినేని నాని జగన్ ప్రబంధనంలోనూ 2వసారి గెలిచాక నాని పార్టీ అధిష్టానాన్ని సైతం లెక్క చేయట్లేదు. విజయవాడ టీడీపీకి తానే బాస్ను అని అందరూ తన మాట వినాలని, ఓడిన ఎమ్మెల్యేల మాటకు విలువ ఇవ్వనక్కర్లేదని ఓపెన్ స్టేట్మెంట్లే ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు సైతం కేసినేని నానిపై ఎంత అసహనం ఉన్నా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లోనూ 2వసారి గెలవడంతో ఏమీ చేయలేక కక్కలేక మింగలేకున్నారు. ఇక కార్పొరేషన్ ఎన్నికల వేళ నాని తన కుమార్తె శ్వేతను ముందుగానే తనకు తానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించేసుకుని ప్రచారం ప్రారంభించారు. గత ఏడాది ఈ తంతు జరిగింది. గద్దె, బుద్ధ, నాగుల మేరాతో పాటు బోండా ఉమా సైతం నాని తీరుకు వ్యతిరేకంగా ఒకటయ్యారు. కేసినేని శ్వేతకు మేయర్ ఇవ్వడం కుదరదని వీళ్ళందరూ భీష్మించుకుని ఉన్నారు. గత 10 రోజులుగా బెజవాడ రాజకీయాలను హిట్ ఎక్కేస్తోన్న ఈ అంశంపై ఎట్టకేలకు అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. కేసినేని నానికే ఓటేసింది. బెజవాడ మేయర్ అభ్యర్థిగా పార్టీ నుంచి కేసినేని శ్వేత బరిలో ఉంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం బెజవాడ నగరంలో మిగిలిన సీనియర్ నేతలకు, మాజీలకు ఏమాత్రం రుచించడం లేదు. కుమార్తె శ్వేతకు పంతం వేసి మేయర్ అభ్యర్థిత్వం ప్రకటించుకున్నా నాని ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓవైపు గుంటూరు మేయర్ పదవిని కూడా కమ్మ వర్గానికి చెందిన కోవెలమూడి రవీంద్రకే పార్టీ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. బెజవాడ మేయర్ పదవిపై పార్టీలో ఆశలు పెట్టుకున్న మిగిలిన సామాజిక వర్గాల నేతలను కలుపుకుని వెళ్లాలి. ఈ క్రమంలోనే 3 నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తోన్న కార్పొరేటర్లలో మెజారిటీ కార్పొరేటర్లను గెలిపించుకుంటేనే కేసినేని నాని కుమార్తె మేయర్ అవుతారు. ఇటు ఆమె పోటీ చేస్తోన్న డివిజన్లలోనూ పార్టీలో కీలక నేతల నుంచి సపోర్ట్ లేదు. అక్కడ శ్వేతను గెలిపించుకోవడంతో పాటు మిగిలిన డివిజన్లలో పార్టీ నేతలకు భారీ స్థాయిలో ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రచారం చేయాల్సిన బాధ్యత కేసినేని నాని మీదే ఉంది. అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొని నిలబడాలంటే నానికి భారీగా చేతి చమురు వదిలేలా ఉంది. తూర్పు నియోజకవర్గంలో గద్దె సైలెంట్గా ఉన్నారు. ఆయన తన నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీ చేస్తోన్న కార్పొరేటర్లకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాని పరిస్థితి. ఎలాగైనా తన సెంట్రల్ నియోజకవర్గానికే మేయర్ పదవి ఇప్పించుకోవాలని తీవ్రంగా ఫైట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సైతం ఇప్పుడు ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. పైగా కేసినేని నాని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు పశ్చిమ నియోజకవర్గంలో పట్టున్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, షేక్ నాగుల మీరాలు ప్రచారంలో కానరావడం లేదు. ఇక్కడ వీరిద్దరినీ సపోర్ట్ చేయకపోతే పార్టీ మంత్రి వెల్లంపల్లిని ఎదుర్కొని మెజారిటీ డివిజన్లలో పాగా వేయడం కష్టం. ఇది ఏమైనా కేసినేని నాని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఒప్పించుకోవడంలో సక్సెస్ అయినా ఈ వ్యతిరేక అంశాలను ఎదుర్కొని పార్టీని కార్పొరేషన్లో ఎంతవరకు పాగా వేయిస్తారన్నది మాత్రం చెప్పలేం.